Good news, Hyderabad ORR ki ati cheruvulo villas. APR projects. అందరికి నమస్కారం, నేను మీ రేవంత్. మనకి హెచ్డిఎఫ్సి మర్జర్ న్యూస్ అనేది అందరికీ తెలిసిందే. ఈ హెచ్డిఎఫ్సి అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ మర్జర్ అయిన తర్వాత ఒక సింగిల్ కంపెనీ కింద ఫార్మేషన్ జరిగిన తర్వాత ఇప్పుడు నిఫ్టీ 50లో ఒక ప్లేస్ ఖాళీ అయింది. సో ఆ ప్లేస్లోకి ఇప్పుడు ఎంటర్ అయింది ఎల్టీ మైండ్ట్రీ. సో మైండ్ట్రీ అనేది ఒక రకంగా చాలా స్ట్రాంగ్ కంపెనీ. సో ఇప్పుడు ఆ మైండ్ట్రీ అనే కంపెనీ ఇప్పుడు నిఫ్టీ 50లోకి హెచ్డిఎఫ్సి ప్లేస్లో రీప్లేస్ అవ్వటం అనేది జరిగింది. సో దీనివల్ల మైండ్ట్రీకి ఏంటి అడ్వాంటేజ్? అండ్ ఇప్పుడు చాలా వరకు మనం మ్యూచువల్ ఫండ్స్లో చూసినట్లయితే ఇండెక్స్ బేస్డ్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి, లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి, ఇట్లా రకరకాల మ్యూచువల్ ఫండ్స్ ఉంటూ ఉంటాయి. కానీ చాలామంది ఇండెక్స్డ్ బేస్డ్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. అదేవిధంగా ఇండివిజువల్గా ఈక్విటీ ఫండ్స్లో, ఈక్విటీ అంటే స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు కూడా నిఫ్టీ 50 స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసేందుకు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. అండ్ అదేవిధంగా ఎఫ్ఐఐఎస్ ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కూడా నిఫ్టీ 50 స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తూ ఉంటారు. సో హవెవర్ మైండ్ట్రీ అనేది ఒక స్ట్రాంగ్ కంపెనీ అయినప్పటికీ ఇప్పుడు నిఫ్టీ 50లో దానికి ప్లేస్ దొరకటం వల్ల కొంతవరకు ఫండ్స్ ఇన్ఫ్లో అనేది పెరగటానికి అవకాశం ఉంది. అది ఒకేసారి జరుగుతుంది అని చెప్పము. అండ్ హవెవర్ ఈ హెచ్డిఎఫ్సి అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ మర్జర్ కొంతవరకు క్లియర్ అయిన తర్వాత, వాటి యొక్క వెయిటేజ్ అనేది ఒకసారి కొంచెం క్లియర్ అయిన తర్వాత మైండ్ట్రీకి కొంత అడ్వాంటేజ్ వచ్చే అవకాశం ఉంది. అండ్ దాంతోపాటుగా వెన్ కంపేర్డ్ టు అంటే అదర్ కంపెనీ, ఒక కంపెనీ బయటికి వెళ్ళిపోయి ఇంకో కంపెనీ లోపలికి వచ్చినప్పుడు జరిగే అడ్వాంటేజ్ కంటే కూడా ఇప్పుడు కంపారిటివ్లీ ఒక హాఫ్ ఆర్ 1% దీనికి ఎక్కువ అడ్వాంటేజ్ ఉండడానికి అవకాశం ఉంది. దానికి గల రీజన్ ఏంటి అని అంటే మ్యూచువల్ ఫండ్ కంపెనీ సహజంగా ఒక కంపెనీలో 10% ఆఫ్ దేర్ వాల్యూ కంటే ఎక్కువ ఇన్వెస్ట్ చేయడానికి రూల్స్ ఒప్పుకోవు. బట్ ఇప్పుడు హెచ్డిఎఫ్సి అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ విడివిడిగా దాదాపుగా 14% వెయిటేజ్ని క్యారీ చేస్తున్నాయి. సో మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ కూడా రెండింటిలో కలిపి ఒక 14% వెయిటేజ్ని క్యారీ చేస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఈ రెండు ఒకటైతే ఒకటే కంపెనీ 14% అవుతుంది కాబట్టి రూల్స్ ప్రకారం 10% కంటే ఎక్కువ క్యారీ చేయకూడదు కాబట్టి ఆ 4% అనే ఇది ఎక్స్ట్రా ఏదైతే ఉందో అదర్ స్టాక్స్లోకి స్ప్లిట్ అవ్వడానికి ప్రాబబిలిటీ ఉంది. సో ఈ కొత్తగా వచ్చినటువంటి మైండ్ట్రీ, ఈ నిఫ్టీ 50లోకి వచ్చినటువంటి ఈ మైండ్ట్రీకి కూడా ఇది ఒక పర్టికులర్గా అడ్వాంటేజ్ అయ్యే అవకాశం కూడా ఉంది. సో ఈ మైండ్ట్రీలో ఇన్వెస్ట్ చేసే ముందు మీరు మీ పర్సనల్ అనాలిసిస్ కూడా చేసుకొని ఇన్వెస్ట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.